మూడు రాజధానుల వల్ల అందరికి ప్రయోజనం అంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందడం వల్ల అంటే గతంలో జరిగిన ఓన్లీ అభివృద్ధి అంటే హైదరాబాద్లో చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఆ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రాంతం ఎంత ఆంధ్రప్రదేశ్ ఎంత ఇబ్బందుల్లో ఉంది ఎంత అప్పులు అందరికీ తెలుసు. అభివృద్ధి అనేది మూడు ప్రాంతాలు జరగడం వల్ల ఏంటంటే ప్రజలందరికీ ప్రజలందరికీ సంతోషంగా ఉంటే అభివృద్ధి ఉంటుంది. సామాన్యుడికి ఏంటంటే అంత ఎక్కడ జరిగిన అభివృద్ధి బాగానే ఉంటుంది. ఏమి మిగతా వాళ్ళు ఏంటి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ భూములు ఎక్కడ పోతాయని వాళ్ళ కుల రాజధాని ఎక్కడ బయటికి వెళ్ళిపోద్దని వాళ్ళు బాధపడుతున్నారు తప్ప అక్కడ అమరావతిలో ఉండాల్సిన అంత అవసరం ఏమి లేదు. మూడు రాజధానుల వల్ల అందరికి మేలే జరిగింది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్క పచ్చ పార్టీ అంటే టీడీపీ ప్రభుత్వం వాళ్ళ కొమ్ము కాసే కుల వస్తువులకి తప్ప మిగతా అందరికి మూడు రాజధానులు సమ్మతిగానే ఉంటుంది. జగన్ గారు పాలన ప్రారంభించిన మొదటి రోజు నుండి అంటే మొదటగా చెప్పుకోవాల్సిన వృద్ధాప్యులకు పింఛను పెంపిణీ ఆయన మొదటి సంతకం చేసింది వృద్ధాప్యులకు పింఛన్ పంపిణీ పెరుగుదల మీద సైన్ చేశారు. అప్పటి నుండి వృద్ధులకు కావాల్సింది పెన్షన్ ఇప్పటికైతే వాలంటీరు ఆదివారం అయినా సరే ఫస్ట్ తారీఖు రాగానే ఇంటికి తీసుకొచ్చి అప్పచేస్తున్నారు. గత ప్రభుత్వం ఎలాంటిది లేదు, జన్మభూమి పథకం చుట్టూ తిరగాల్సి వచ్చేది, వాళ్ళు ఇస్తే తీసుకున్నట్టు లేకపోతే 4-5 రోజులని వెయిట్ చేయాల్సి వచ్చింది. తర్వాత విషయానికి వస్తేనేమో పిల్లలు బడికెళ్ళే పిల్లలకి వాళ్ళకి అమ్మఒడి పథకానికి 15,000 ప్రతి తల్లికి వాళ్ళ అకౌంట్లో చేసేటట్టు చేశారు. అదొకటి బడి మెన్యూ అంటే గోరిముద్ద పథకం. ఇంతవరకు అన్నం తినేవాళ్ళు ఇళ్ళకి వచ్చి తినేసి వెళ్ళేవాళ్ళు, అంటే స్కూల్లో తినడానికి నచ్చక వంటలు నచ్చక డైలీ ఒకే మెనూ అవ్వడం వల్ల వాళ్ళకి నచ్చక ఇంటికి వచ్చి తినాలి. ఇప్పుడు బళ్ళలోనే తింటున్నారు, ఎందుకంటే డైలీ ప్రతిరోజు ఒక మెనూ చేంజ్ చేయడం వల్ల పిల్లలు కూడా మంచిగా తింటున్నారు, మంచిగా చదువుకుంటున్నారు, మంచిగా ఆడుకోవడం పుష్టిగా ఉంటున్నారు. తర్వాత నేను చెప్పాల్సింది ఏంటంటే స్టూడెంట్స్కి ఏంటంటే విద్యా దీవెన కింద ప్రతి హాస్టల్లో ఉన్నా కానీ ఇంటి దగ్గర ఉన్నా కానీ వాళ్ళ అకౌంట్లో 20,000 అంటే 2 విడతల కింద అంటే 10,000 అకౌంట్ ఆల్రెడీ వేశారు. గత ప్రభుత్వంలో ఎక్కడ వేసారు వాళ్ళ స్కాలర్షిప్ ఇవ్వడానికి ఎన్నిసార్లు ఎంతమంది చుట్టూ తిరగాల్సి వచ్చేదంటే చెప్పలేము. యాజ్ ఎ స్టూడెంట్ నేను చదివిన రోజుల్లో కూడా నేను ఇలాంటి చాలా బాధలు పడ్డాను. ఫీజు రియంబర్స్మెంట్ విషయం కావచ్చు, ఇంకా వేరే విషయం అయినా సరే వాళ్ళకి బస్ తర్వాత వచ్చేపాటికి అంటే మద్యపాన నిషేధం, అంచెల వారికి మద్యపాన నిషేధం చేస్తానని మాట ఇచ్చాడు, మాట నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు 11 ఓపెన్ చేసి 8 క్లోజ్ చేస్తున్నారు. ఎవరైనా సరే ఇంతవరకు రోజుల్లో మందు తాగేవాళ్ళు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ నైట్ 12 దాకా తాగి గొడవలు ఇళ్ళకెళ్ళి భార్య పిల్లలను కొట్టడం, ఇంటికి సరిగ్గా రూపాయి కూడా తీసుకెళ్ళపడం, వాళ్ళ పోషణ భారం ఎంత ఉండేదంటే భారంగా ఉండేదంటే అంత ఇంట్లో ఉన్న ఆడపడుచులు కూడా చాలా బాధపడేవాళ్ళు, పిల్లలు కానీ తల్లులు కానీ అలా. ఈరోజు పొద్దున్నే పనికెళ్తున్నారు, 11 నుండి 8 కదా ఓపెన్ చేసి ఉండడం, 8 తాగేవాళ్ళు ఏమంటే కొంచెం తాగుతున్నారు సరిపే. వాళ్ళ మద్యం రేటు పెంచడం వల్ల ఏంటంటే వాళ్ళ స్తోమతకు మించి ఉండడం వల్ల అంటే వాళ్ళ దగ్గర ఉన్నంతలో తాగి కొంచెం లిమిట్గా ఉంచుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్ల బావులతో సుఖంగా ఉంటున్నారు. తర్వాత అంటే రైతు భరోసా ప్రతి కౌలు రైతుకు కూడా ఇంతవరకు ఏంటంటే ఏ ప్రభుత్వం చేయని విధంగా కౌలు రైతు అకౌంట్లో కూడా 13,500 అలా వేయడం వల్ల వాళ్ళు చాలా వాళ్ళకి ఏంటంటే పెట్టుబడి పెట్టుకొని డబ్బులు లేని సమయంలో పెట్టుబడి పెట్టుకొని వాళ్ళ పంటలు పండించుకునే విధంగా చేశాడు, ఏ ప్రభుత్వం అయినా అంతవరకు చేయలేదు. తర్వాత ఏంటంటే ఇంకా రైతు బీమా ఏ ప్రభుత్వం కూడా చేయని ఉంది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు కానీ ఇప్పుడు ఏదైనా ఆరోగ్య పరిస్థితులు బాగున్న రైతులు కానీ వాళ్ళకి ఏంటంటే బీమా భారంగా ఏంటంటే మనం కొంత కడితే వాళ్ళు రైతు చనిపోవడానికి 10 లక్షల బీమా ఇచ్చే విధంగా ఆ రూపొందించడం అది బాగుంది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా చాలా వరకు మెరుగుపడింది. చెప్పుకోవాలంటే ఇసుక గురించి కానీ అది వాళ్ళు చేసిన అవినీతిని అరికట్టి ఇసుకను కానీ మామూలుగా ఆన్లైన్లో పెట్టడం వల్ల ఎలాంటి అక్రమం లేకుండా అన్నీ సక్రమంగా జరిగేదాడు చూస్తున్నాడు. ఇంకా చెప్పుకోవాలంటే విద్యుత్ పీపీఏల గురించి అంతకుముందు మనం కొనుగోలు చేసిన 4 రూపాయలు 3 రూపాయలు విద్యుత్ని ఇప్పుడు మనం 1.5-2 రూపాయలు ఈలోపే మనం విద్యుత్ని కొనుగోలు చేసుకోవడం మనకు అందుబాటులో ఉన్నాం. రాష్ట్రం మీద పడే భారాన్ని తగ్గించుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇది మంచి పరిణామం. ఇంకా ఉగాది నాటికి మనకి 25 లక్షల చిల్లర మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నాయి. అర్హులైన ప్రతి ఒక్కరికి కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు, ప్రతి అర్హులైన అందరి వరకు రిజిస్ట్రేషన్ చేసి విత్ డాక్యుమెంట్స్తో సహా ఉగాది నాటికి 25 లక్షల చిల్లర మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నారు. ఇంతవరకు ఏ విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో తన తండ్రికి కన్నా 2 అడుగులు ముందేసి పరిపాలన కొనసాగుతున్నారు.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.